कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। सूर्यजनंदरिकी नमस्कारं। भवशिष्ट गुरुवर्णनं ब्राह्मण उवाच अवतुतु चेप्तुन्नाडु। परिग्रहो हि दुःखाय यज्जत् प्रीतं नृणाम् अनंतं सुखमाप्नोति तद्विद्वान् यस्त्वकिंचन। వీళ్ళందరూ కూడా మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకి ప్రియమైన వస్తువుల కోసం అని చెప్పి, వాటిని వశం చేసుకోవడం కోసం అని చెప్పి, సంపాదించుకోవడం చెప్పి ఆరాటపడతారు. అవి తెచ్చుకుంటారు, సుఖం కలిగిస్తాయి అనుకుంటారు, కానీ దుఃఖహేతి అవుతుంది. సంపాదించడానికి ఎంతో కష్టపడాలి కదా. కానీ ఆ భగవంతుడు దేన్ని తీసుకోకుండా ఉంటాడు, ఆయన్ని కోరుకునేవాడు ఆ దేనిని తీసుకోకుండా ఉంటే అనంతమైన సుఖం కలుగుతుంది. ఆశ లేకపోతే సుఖమే. స అమిషం కురరం జగ్ముర్బలినో ఏ నిరామిష తదామిషం పరిత్యజ్య ససుఖం సమవిందత. ఒక కురర పక్షి చిన్నగా ఉంటుంది, అది దానికి ఒక అనుకోకుండా ఒక మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్క దొరికేటప్పటికీ, దాని నోట్లో పెట్టుకునేటప్పటికీ, ఆ దారికంటే బలమైన పక్షులు ఆ మాంసం ముక్క మీద ఆశపడి దాని మీద దాడి చేసి దాన్ని కొట్టడం మొదలుపెట్టాయి. దాంతో అది ఏం చేసింది, ఆ నోట్లో ఉన్న మాంసం ముక్కను వదిలేసింది, దాన్ని దాన్ని రక్షించుకుంది. మాంసం ముక్కను ఎప్పుడు వదిలేసిందో పక్షులు దాని మీద పడ్డాయి, ఇది వెళ్ళిపోయింది. అంచేత వదిలేయడం సుఖ, వస్తువు సంపాదించడం కాదు, వస్తువులు వదిలేయడం సుఖం వస్తుందని తెలుసుకోవాలి. నమే మానవమానోస్తో న చింతాగేహపుత్రినాం ఆత్మక్రీడో హ్యాత్మరతి విచరామీహ బాలవత్. ఒక చిన్నపిల్లవాడికి ఏమి చింత లేదు, ఆయన తనది ఇంకొకళ్ళది అనేటువంటి భేదం లేదు. ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. నేను కూడా అలాగే ఆత్మానందాన్ని చిన్నపిల్లవాడిలా కనిపిస్తున్నా, నాకు ఇది నాది ఇది నాది కాదు అనేటటువంటి చింత లేదు. ద్వావేవ చింతయా ముక్తో పరమానంద ఆప్లుతో యో విముగ్ధో జడో బాలో యోగుణేభ్య పరం గత. మా ఈ మొత్తం సంసారంలో ఇద్దరే ఇద్దరు, రెండు రకాల వాళ్ళు మాత్రమే అన్ని సుఖాలు పొందుతారు. అన్ని ముక్తులైపోయిన వాళ్ళు ఆ పరమానందాన్ని పొందుతారు. ఒకళ్ళు బాలురు, చిన్న పసిపిల్లలు. అలా తర్వాత యోగులు, వాళ్ళు ఏంటంటే ఈ సత్వరము తజోగు గుణాలకి అతీతులైపోయిన వాళ్ళు, వాళ్ళకి చింత ఉండదు. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఆనందాన్ని పొందలేరు. క్వచిత్ కుమారి త్వాత్మానం ఋణానాం గృహమాగతాం స్వయం తానర్హయామాస క్వాపియాతేషు బంధుషు. ఒకప్పుడు కన్య ఉంది ఇంట్లో, ఇంట్లో ఆ ఇంట్లో పెద్దలు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళున్నారు. అంచేతప్పుడు కొందరు వరులు ఈ అమ్మాయిని వరిస్తూ వాళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి ఆవిడే వాళ్ళకి సతి అతిథి సత్కారాలు చేసింది. తేషామభ్యవహారార్థం చాలీన్ రహసి పార్థివ అవగ్నత్యా ప్రకోష్ఠస్థశంఖాస్వనం మహత్. వాళ్ళకి అన్నం వండి పెట్టడానికి అని చెప్పి ధాన్యాన్ని దంచడం మొదలుపెట్టింది. దంచడం మొదలు పెడితే ఆవిడ చేతికున్న గాజులు శబ్దం చేయడం మొదలుపెట్టే శంఖంలాగా. దాంతో పాపం ఆ అమ్మాయి కొంచెం సిగ్గుపడింది. సా తజ్జుగుప్సితం మత్వా మహతి వ్రీడిత తత భవంజైకైక శశంఖాన్ ద్వౌదో పాణ్యో రసేషయత్. ఆవిడ అలా సిగ్గుపడి పాపం ఆ సిగ్గుతో ఏం చేసిందంటే ఈ గాజులు ఒక్కొక్క దాన్ని విరగొట్టేసింది. విరగొట్టాక ఒక్కొక్క చేతికి రెండు రెండు గాజులు మాత్రమే మిగిలాయి. ఉభయోరప్య భూద్ఘోషో హైవగ్రంథ్యాస్మ శంఖయో తత్రాప్యేకం నిరభ దదేస్మానా తదేకస్మాన్ నానా నా భవధ్వని. అప్పుడు రెండు రెండు గాజులు ఉన్నాయి, అవి కూడా చప్పుడు చేస్తున్నాయని దంచుతుంటే ఒక్కొక్క గాజును విరగొట్టేసింది. ఇప్పుడు చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంది, ఒక్కొక్క గాజు మాత్రమే ఉంది కాబట్టి ఆ దంచుతున్నప్పుడు ఏమీ శబ్దం రావట్లేదు. అన్వశిక్ష మిమ్మంతస్య ఉపదేశమరిందమా లోకాననుచరన్నే తాన్ లోకతత్వ వివిత్సయ. దాని నుంచి నేను నేర్చుకున్న శిక్ష ఏమిటంటే, శత్రు సంహార కూడా ఒక్కళ్ళే ఉంటే లోకంలో ఒకళ్ళమే తిరుగుతూ ఉంటే మనకి ఎటువంటి శబ్దము రాదు, మనకి ఎటువంటి గొడవలు రావు. అని చేత ఏకాంతమే బెటరు. ఇద్దరున్నా కానీ ఏదో డిస్కషన్ వస్తుంది, గొడవలు వస్తాయి. వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి ఏక ఏవ చరేత్ తస్మాత్ కుమార్యా ఇవ కంకణ. ఆ కుమారికి ఆ కన్యకి ఒక్కొక్క గాజు ఉంటే ఎలా చప్పుడు చేయలేదు, ఇద్దరు కానీ అంతకు ఎక్కువ కానీ ఉంటే ఎక్కువ మంది చేరితే కలహం జరుగుతుంది, వ్యర్థ ప్రసంగాలు జరుగుతాయి. అని చేత కన్యకున్న ఒక్క చేతికున్న ఒక్క గాజులాగా ఒక్కడే ఏకాంతంగా సంచరించడం ఉత్తమము. మన ఏకత్ర సంయుజ్య జితశ్వాసో జితాసన వైరాగ్యాభ్యాస యోగేన ధ్రీమాణమతీంద్రిత. మన మనస్సుని ఏకాగ్రతం చేసుకుని శ్వాసక్రియను అదుపు చేసుకుని ప్రాణాయామంతో అభ్యాసం చేయాలి, వైరాగ్యం తీసుకోవాలి. అప్పుడు మన లక్ష్యం మీద స్థిరంగా మనసుని ఉంచాలి.
यस्मिन् मनोलब्धपदं यदेत शेने शेनेर मुञ्चति कर्मकरेणून सत्वेन वृद्धेन रजस्तमश्च विधूय निर्वाणमुपैच्य निन्दं निन्दनम्। అప్పుడు అలాగ మన మనసును స్థిరంగా పెట్టుకుని పరమాత్మ ఎందు లగ్నం చేసినట్టయితే మన కర్మవాసనల యొక్క రేణువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోతాయి, సత్వగుణం వృద్ధి అవుతుంది, రజోగుణం తమోగుణం అవి వృత్తులు అణగారిపోతాయి। ఎలాగ అణగారిపోతాయి అంటే ఇంధనం లేకుండా ఆరిపోయినటువంటి అగ్నిలా అయిపోతుంది మన మనసు కూడాను। అప్పుడు ఇంకా అలా అయినప్పుడు ఇంకా బాహ్యంలో ఉన్నటువంటి కానీ అంతర్యంలో ఉన్నటువంటి కానీ పదార్థాల జోలికి వెళ్ళదు కదా। తదేవాత్మన్యవరుద్ధచిత్తో నవేద కించిద్ బహిరంతరం వా యథేషుకారో నృపతిం వ్రజంతం ఇషో గతాత్మాన పదదర్శ పార్వే। రాజా ఇంక బయటది లోపలది ఏం కనపడదు, నేను ఒకసారి బాణాలు తయారు చేసేవాడిని చూశాను, అతని యొక్క మనస్సు అంతా కూడా బాణాలు చేయడం మీదనే బాగా ఏకాగ్రతగా నిలిపాడు కాబట్టి తన పక్క నుంచి ఒక రాజుగారు సైన్యంతో విడిపోతున్నా కానీ గమనింపలేకపోయాడు। దానితో నాకు తెలిసింది ఏమిటంటే సాధకుడు ఏకాగ్రచిత్తంతో తను చేసే కార్యం ముందే సంపూర్ణంగా నిమగ్నుడే ఉండాలని అది నాకు తెలిసింది। ఏకాచార్య నికేత స్యాద ప్రమత్తో గుహాశయ అలక్ష్యమాణ ఆచార్యర్మరేర్ముని రేకో అల్ప భాషణ। మునీశ్వరుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలి, ఎప్పుడు చుట్టూ గుంపు చేర్చుకోకూడదు, నివాస స్థానం కదా మమకారం ఉండకూడదు, అందుకని ఏంటంటే నిర్జన ప్రదేశంలో ఏదైనా గుహలో ఉండాలి, తన యొక్క ఆచారం ద్వారా కానీ వ్యవహారాల ద్వారా కానీ తన యొక్క ఉనికిని ఎవ్వరికీ తెలియనీరాదు। శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళమంటే అడవికి వెళ్ళి చిత్రకూటంలో నివాసం పెట్టాడు, అక్కడికి భరతుడు వచ్చాడు, భరతుడు వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని పట్టుకోగానే భరతుడు వెళ్ళిపోయాక అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఉన్నాడు, అందరు రావడం మొదలుపెట్టారు। శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, ఇది కాదు అరణ్యవాసం చేసే విధానం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు। అలాగా ముని కూడా ఏకాంతంగానే ఉండాలి దగ్గరికి, అది ఎవరికి తెలియని కూడా తెలిస్తే ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి। గృహారంభోతి దుఃఖాయ విఫలశ్చా ధ్రువాత్మన సర్ప ప్రకృతం భీష్మ ప్రవిశ్య సుఖమేదతే। ఒకవేళ ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నామంటే దాని నుంచి అనేక రకాలైనటువంటి దుఃఖాలు వస్తాయి, అని చేత ఒక సర్పం తను పుట్ట చేసుకోదు, చీమలు పెట్టిన పుట్టలే అది చేసుకుని అందులో పడుకుంటూ ఉంటుంది। అలాగా మునీశ్వరులు గుహలోనూ ఇందులోనూ నివాసం పెట్టుకోవాలి కానీ సొంతంగా చేయడం మొదలు పెట్టుకోకూడదు। ఏకో నారాయణో దేవ పూర్వ సృష్టి సుమాయ సంహృతి కాలకలయ కల్పాంత ఇదమీశ్వర। భగవంతుడు ఏకడు ఒకడే నారాయణుడు, ఆయన ఎవరు ఉండరు, ఆయనకి ఎవరు సాయం చేయరు, సైన్యం అడగడు, ఆయన తన యొక్క మాయతోటే ఈ లోకాన్ని అంతటినీ సృష్టించాడు, ఈ లోకాన్ని కూడా ఎవరి సహాయం లేకుండా సృష్టించాడు, అంత జగత్తును అంతం చేసే కాలం వస్తే తన శక్తితోటే ఈ జగాన్ని అంతటిని ఆయనే అంతం చేస్తాడు, ఆయన ఒకడే ఉంటాడు ఎప్పుడూను। ఏక అద్వితీయో అభూతాత్మా ధారో అఖిలాశ్రయ కాళేనాత్మానుభావేన సామ్యం నీతాశు శక్తిషు సత్వాదిష్వాది పురుష సత్ప్రధాన పురుషేశ్వర। ఆయన ఎక్కడు అద్వితీయుడు, అన్ని భూతాలకి ఆధారం ఆయనే, అఖిలానికి ఆయనే ఆశ్రయం, ఆయనే కాలాన్ని ఆత్మాని భావంతో స్వయమైన శక్తితోటి సృష్టిస్తూ ఉంటాడు, లయం చేస్తూ ఉంటాడు, ఆయన సత్వానికి ఆది పురుషుడు, ఆయన ప్రధాన పురుషేశ్వరుడు, ఆయన ఒక్కడే ఉంటాడు, అలాగే మనం కూడా ఒక్కడమే ఉండాలి, ఒక్కడ మనమే అంటే ముక్తి కోరేవాళ్ళు సంసారంలో ఉన్నవాళ్ళు కారు। పరావరాణాం పరమ ఆస్తి కైవల్య సంగీత కేవలానుభవానందో సందోహో నిరుపాధిక। ఆ స్వామి ఎలాంటి వాడు, అనుభవంతో చూడవలసిందే, దివ్య చక్షులతో చూడవలసింది, కళ్ళకి కనపడ్డు, ఇంకే విధంగానే ఆయన గ్రహించలేము, ఆయనకి ఎటువంటి ఉపాధి లేదు, ఆయన తన కాలశక్తి ఆ దానితోటి ఈ త్రిగుణాత్మకం సత్వరజో గుణాలతోటి తమో గుణాలతో కలిపి మాయని చేస్తాడు, ఆ మాయలోని అందరం పడి కొట్టుకుంటూ ఉంటాం। కేవల ఆత్మానుభావేన స్వామాయాం త్రిగుణాత్మికాం సంక్షోభేన శ్రేయత్యాదో దయాసూత్రమరిందమా। ఆయన మూడు గుణాలతోటి ఆత్మతోటి ఈ సృష్టినంతా చేస్తాడు, అదే ఈ సృష్టి అంతటికీ మూలమైనటువంటి కారణం। ఈ విశ్వమంతా ఎలా ఉంటుందంటే ఒక దార సూత్రంలో ఒక తాడులో ఒక పోచ కింద ఉంటుంది, ఈ పోచ కింద ఉన్నటువంటి మాయ వలనే ఈ జీవుడు జనన మరణ చక్రంలో అలా తిరుగుతూ ఉంటాడు। తామాహు స్త్రీగుణ వ్యక్తిం సృజంతిం విశ్వతో ముఖం యస్మిన్ ప్రోతమిదం విశ్వం ఏన సంస్వరతే పుమాన్. అంచేత ఒక సాలెపురుగు ఎలా ఉంటుందంటే తన నుంచి వెలువడిందే ద్వారం,
దారం, ఆ దారంతో అది గూడు కట్టుకుంటుంది, ఆ గూడులోనే తిరుగుతూ ఉంటుంది. ఆఖరిన మళ్ళీ ఆ గూడిని అదే పాడు చేస్తుంది. అలాగే పరమేశ్వరుడు కూడా ఈ జగత్ అంతటిని తన నుంచే సృష్టిస్తాడు, అందులోనే ఈ జీవుల రూపంలో విహరిస్తాడు, ఆ తర్వాత అంతా కూడా తనలోనే లీనం చేసుకుంటాడు. ఇదంతా మాయ, ఏమీ లేదు, మిథి మిథ్య ఇదే చెప్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు కూడా అంతా చేసి. యదూర్ణనాభిహృదయాదూర్ణం సంతత్యవకత తయా విహృత్య భూయస్థాం రసత్యేవం మహేశ్వర అంచేత మహేశ్వరుడు కూడా ఈ సాలెపురుగులు ఎలా చేసుకుందో, తన గూడిని కట్టి ఎలా నాశనం చేస్తుందో, ఈ విశ్వాన్ని కూడా అలాగే సృష్టించి అనే నాశనం చేసి తనలో కలుపుకుంటాడు. ఎత్ర ఎత్ర మనోదేహి ధారయత్ సకలం ధియా స్నేహద్వేషాద్ భయాద్వాపి యాతి తత్సత్స్వరూపతాం. అలాగే భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక కీటకాన్ని తీసుకొచ్చి భ్రమరము దాన్ని ఒక మట్టి దాంట్లో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ గుయ్యని చప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ కీటకానికి ఎంత చప్పుడు చేస్తుంటే కీటకం భయపడిపోయి అది కూడా అయిపోయి భ్రమరంలా తయారైపోతుంది. అలాగే మన శరీరం తన శరీరాన్ని పొదలకుండానే కొత్త రూపం పొందుతుంది. అలాగే మనం కూడా పరమాత్మని గురించి మాత్రమే ఆలోచిస్తూ మన మనసులో ఆయన్ని నింపుకుంటే మనం కూడా పరమాత్మ రూపాన్ని పొందుతాము. మనం దేన్ని ఆలోచిస్తూ ఉంటామో ఆ రూపాన్ని పొందుతూ ఉంటాము. కీటపేషస్కృతం ధ్యాయన్ కుడ్యాంతేన ప్రవేశిత యాతి తత్సత్నాం రాజన్ పౌర్వరోమసంచజన్ ఏవం గురుభ్య ఏతేభ్య యశామే శిక్షితామతి స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణుమే వదత ప్రభో. ఓ రాజా, ప్రభు, నేను ఈ గురువుల నుంచి ఇదంతా నేర్చుకున్నాను, ఇదంతా నేను ఆ గురువుల నుంచి ఉపదేశాన్ని పొందాను, తర్వాత నా ఈ దేహం నుంచి ఏం ఉపదేశాన్ని పొందానో చెప్తాను, అది కూడా విను. దేహో గురుర్మమ విరక్తి వివేక హేతు బిభ్రత్మ సత్వధన్యధనం తతార్క్యుదర్కం తత్వాన్యనేన విమృశామి యథా తథాపి పారక్యమిత్యవశితో విచరామ్య సంగ. ఈ దేహము ఇది ఉందే, దీనికి దీనికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, దీనికి అన్ని గుణాలు ఉన్నాయి, దీనికే జనం మరణం ఉంది, దీనిని ఏంచే అనేకమైన దుఃఖాలు వస్తాయి. నేను వస్తువులు వెనకాల తిరుగుతూ ఉంటే నాకు దుఃఖాలే ప్రాప్తిస్తాయి. కానీ ఈ దేహానికే మరొక సుగుణం ఉంది, అదేంటంటే ఈ దేహంతో నేను దేవుని ప్రార్థించగలను, ఈ దేవుడితో పరమాత్మ గురించి ఆలోచించగలను, ఈ దేహమే నాకు విరక్తిని కూడా కలిగించగలదు, అంచేత ఈ దేహం నాది కాదు అనేటటువంటి భావాన్ని పెట్టుకున్నాను నేను. అలాగే దీని మీద ఆసక్తిని విడిచి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడే మనకి సద్గతి కలుగుతుంది. జాయ ఆత్మజార్థ పశుభృత్య గృహాప్తవర్గాన్ పృష్ణాతీత్ప్రీ చికీర్షతయా వితన్వన్ స్వాంతే సకృచ్ఛమవరుద్ధ ధనదే సదీహ సృష్ట్వా అస్య బీజమవసీదతి వృక్షధర్మ. మానవుడు తన సుఖం కోసం భార్య, పుత్రులు, సంపదలు, పశువులు, నౌకర్లు, ఇళ్ళు, బంధువులు, మిత్రులు వీటినన్నింటిని సమకూర్చుకుంటూ పోషిస్తూ ఉంటాడు. అంచేత ఈ శ్రమల సంపాదనకి అనేక శ్రమాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, కష్టాలు చేస్తాడు, మోసాలు చేసి బతుకుతాడు. ఈ చేయడం వల్ల ఒక వృక్షము తన చనిపోయే ముందు తన విత్తనాలను ఏర్పాటు చేసి ఎలా చనిపోతుందో, మనిషి కూడా మరో జన్మకి కారణంగా ఈ కర్మల ఫలాన్నంతటిని ఏర్పాటు చేసుకుని సంపాదించుకుని అప్పుడు పెడతాడు. జిహ్వైకతో అమాముపకర్షది కర్హితర్ష శిష్ణో అన్యతస్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణో అన్యతశ్చపలదృక్ క్వచిత్ కర్మశక్తి బహ్య సపత్న ఇవ గేహపతిం లునంతి. మనకున్నటువంటి ఇంద్రియాలు మనకి లాగుతూ ఉంటాయి. ఒక పురుషుడికి చాలామంది భార్యలు ఉంటే వాడు తన దగ్గర ఉండాలి, తన దగ్గర ఉండాలి ఎలాగా లాగుతూ ఉంటారు పతిని, ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. నాలికేమో మంచి తిండి పెట్టు అని లాగుతూ ఉంటుంది, చర్మమేమో సుఖమైన స్పర్శ కావాలని లాగుతూ ఉంటుంది, చెవేమో మనకి మధురంగా ఉండే మాట వినిపించమని కోరుతుంది, కన్నేమో అందాన్ని చూపించమని కోరుకుంటుంది, మన జననేంద్రియమో సంభోగాన్ని కావాలని కోరుకుంటుంది. ఇలాగా అన్నీ కోరుతూనే ఉంటాయి. వాటిని ఆ ఇంద్రియాలు దేన్ని మనిషిని ప్రశాంతంగా నిలవనివ్వవు, దానితోటి మనిషికి వివేకం నశించిపోతుంది. ఆఖరికి అవే విరక్తిని కూడా కలిగిస్తాయి. ఆ విరక్తి కలిగించినప్పుడు మనం ఇది విడిపడాలి. దృష్టాపురాన్ని వివిధాన్య జయ ఆత్మశక్త్య వృక్షాన్ సరీసృప పశూన్ కగధంశ మత్స్యాన్ తైస్తేర సృష్టి హృదయ పురుషం విధాయ బ్రహ్మావలోకధిష్ణం ముదమాపదేవ.
ముందు పరమాత్మ సృష్టించాడు, అనేకమైనటువంటి ప్రాణుల్ని సృష్టించాడు, ముందు జలచరాలని సృష్టించాడు, తర్వాత వృక్షాలని సృష్టించాడు, పక్షుల్ని సృష్టించాడు, సరీసృపాలను సృష్టించాడు, పశువుల్ని సృష్టించాడు, అలాగే క్రూర జంతువులు సృష్టించాడు. అన్నీ సృష్టించినాక కూడా పరమాత్ముడికి తృప్తి కలగల. మీకు ప్రథమ స్కంధంలో ద్వితీయ స్కంధంలో ఈ సృష్టి గురించి అంతా ఉంది. అందులో 10 ఇన్స్టాల్మెంట్లో సృష్టించాడు భగవంతుడు. ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆఖరి ఇన్స్టాల్మెంటు మనిషిని సృష్టించాడు తన ఆకారంలో. అది సృష్టించినప్పుడు ఆయన మనకి తన ఆకారంలో సృష్టించాడు. బ్రహ్మసాక్షాత్కార సాక్షాత్కారాన్ని కోరుకోగలగడానికి, ఈ జన్మల నుంచి తప్పించుకోవడానికి వీలైనటువంటి మనిషి దేహాన్ని సృష్టించి సంతోషపడ్డాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? లబ్ధ్వా సుదుర్లభమిదం బహు సంభవాంతే మానుష్యమద్ధ తమ నిత్య మపీహ ధీర తూర్ణం యతే తన పతే ధనం మృత్యుయావత్ నిశ్రేయసాయ విషయ ఖలు సర్వత సత్. అని చేత కానీ వీళ్ళు ఆ కర్మలు చేసి ఈ జన్మల్లోనే ఉండిపోతున్నారు, తృప్తి పొందట్లేదు. త్రిగుణాలు ఉండడం వల్ల ఆశ ఎక్కువైపోయి ఈ జన్మల సంసార చక్రంలో జనన మరణ పునర్జన్మ చక్రంలో అలా తిరుగుతూనే ఉంటారు. కానీ ఇదే శరీరం మనకి పరమపదాన్ని సాధించడానికి ఆధారం, ఆశ్రయం. అని చేత మృత్యు మన ఈ శరీరాన్ని తీసుకోకపోకముందే భగవత్ప్రాప్తి కోసం అని చెప్పి, శ్రేయస్సు కోసం అని చెప్పి పాటుపడాలి. ఈ విషయ సుఖాలు అవన్నీ దుఃఖాలే. విషయ సుఖాలు ఇతర ప్రాణులకి సహజం, అవన్నీ జైల్లో ఉన్నట్టు వాటికి ఎటువంటి ముక్తికి కుదరదు, పరమపదానికి ఒక మానవుడికే కుదురుతుంది. అని చేత ఈ సుఖాల్లో పడి పదవుల కోసం, డబ్బు కోసం, సుఖం కోసం పరమపదాన్ని వదులుకుంటే మూర్ఖత్వమే. ఏవం సంజాత వైరాగ్య విజ్ఞాన లోక ఆత్మని విచరామి మహిమేతా ముక్త సంధో అనహంకృతి. నేను ఇలాగ ఎంతోమంది గురువుల దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందాను. పొందిన తర్వాత నాలో వైరాగ్యాన్ని తెచ్చుకున్నాను. వైరాగ్యం తెచ్చుకోగానే నాకు విజ్ఞానం మొదలైంది, బంధాలు పోయాయి. అంచేత నాకు దేహం మీద ఏమీ అభిమానం లేదు, ఆత్మ మీద అభిమానం లేదు. అంచేత స్వేచ్ఛగా సంస్కరిస్తున్నాను, నాకు అహంకారం లేదు. నహేకస్మాత్ గురుర్జ్ఞానం సుస్థిరం స్యాత్ సుపుష్కలం బ్రహ్మైత ద్వితీయం వై గీతే బహుదర్శిభి. రాజా, ఒక గురువు నుంచి మాత్రమే సంపూర్ణంగా జ్ఞానం బోధపడదు, బోధపడే స్థిరంగా ఉండదు. ఆ ఒక గురువు నుంచి నేర్చుకున్నదంతా పూర్తిగా అర్థం కావడానికి గురువు నుంచి విన్నటువంటి విజ్ఞానాలంతటినీ మనం చక్కగా ఆలోచించి మననం చేస్తూ ఉండాలి, తిరిగి తిరిగి చేయాలి. చేస్తేనే అప్పుడే మనకి ఇది వస్తుంది. అంచేత ఇంకా మిగిలిన గురువులను కూడా ఆశ్రయించాలి, ఆశ్రయించి చేయాలి. ఋషులు బ్రహ్మతత్వాన్ని అనేక రీతుల్లో అనేక విధాలుగా వర్ణించారు. అంచేత నువ్వు ఒక్కదానివే చేసి కుదరదు. 4 దగ్గరికి వెళ్ళాలి, 4 గురువుల దగ్గర నేర్చుకోవాలి, 4 ఋషులు రాసినటువంటి గ్రంథాలు చదవాలి, అప్పుడే వస్తుంది. అప్పుడే నీకు బ్రహ్మ యొక్క నిజమైనటువంటి సత్యస్వరూపం తెలుస్తుంది అని చెప్పి ఆ అవధూత బ్రాహ్మణుడు యదుమహారాజుకి చెప్పాడు. శ్రీ భగవాను వాచ కృష్ణుడు చెప్తాడు ఉద్ధవుడికి. ఇత్యుక్త్వా తస్యదుం విప్రస్తమాన్ మంత్రి గభీరధి వందితో అభ్యర్థితో రాజ్ఞా ఏయో ప్రీతో యథాగతం. అది విన్నాక యదుమహారాజు చాలా సంతోషించాడు, చాలా ప్రీతి పొందాడు. ఆయన ఆ అవధూతని ఆయన అనేక రకాలుగా పూజించాడు, ప్రణామం చేశాడు. అప్పుడు ఆ అవధూత ప్రసన్నుడయ్యి ఆ మహారాజుకి వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. యదుమహారాజు కూడా వీళ్ళవంశం వాడే. అవధూత వచ్చే శ్రుత్వ పూర్వేషాం నా సహ పూర్వజ సర్వసంగ వినిర్ముక్త సమచిత్తో బభూవ. నా యొక్క పూర్వీకుడు యదువంశంలోనే పుట్టాడు, యదువంశానికి మూలం యదుమహారాజు. యదుమహారాజు తండ్రి నహుషుడు, నహుషుడు ఇక్ష్వాకు వంశం వాడు. ఆ యదు వంశం నుంచి వచ్చినటువంటి వాడు మా పూర్వీకుడు. ఇలాగా అది విన్నాక సర్వసంగ పరిత్యాగి అయ్యి అన్నింటినీ సమానంగా చూడడం మొదలుపెట్టాడు. చూడడం మొదలుపెట్టి ఆ ద్వంద్వాన్ని వదిలిపెట్టి అన్ని ప్రాణుల్లోనూ భగవంతుని దర్శించి ఆయన ముక్తుడయ్యాడు అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుడు చెప్పాడు. మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. అవశిష్ట గురు వర్ణనన్న సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.